ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని రచించారని అందులో భాగంగా నో వన్ టు వన్స్ కేవలం గ్రూప్ మీటింగ్సే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి ఎందుకు అసలు నేతలను వన్ టు వన్ కలవాలనుకోవడం లేదు కేవలం గ్రూప్గానే ఆయన కలవాలనుకుంటున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అంతా ఉన్నారు సార్తో మాట్లాడు సార్ హాయ్ సార్ హలో ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని రచించారని అందులో భాగంగానే నేతలతో నో వన్ టు వన్ కేవలం గ్రూప్ మీటింగ్స్ మాత్రమే అనేటువంటి నినాదం బలంగా వినపడుతోంది ఈ నేపథ్యంలో అసలు నేతలతో వన్ టు వన్ ఎందుకు వద్దనుకుంటున్నాడు ఎందుకు కేవలం గ్రూప్ మీటింగ్స్ మాత్రమే అటెండ్ అవ్వాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సార్ సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితులకు అనుగుణంగా ఏ టైంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద ఆయనకు ఒక స్పష్టత ఉంది ప్లస్ ఆయన కోటరీ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాయి సార్ ఆయన సలహాలు ఎవరి వినకపోయినప్పటికి కూడా ఒకళ్ళిద్దరు అయితే వింటూ ఉంటారు అందుకే వాళ్ళకి కోట్ల రూపాయలు రూపాయలు శాలరీ రూపంలో వాళ్ళ ఖాతాలో జమ చేశారనేది ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ కూడా సో అలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సలహా ఇవ్వాలి కాబట్టి సలహాలు ఇస్తుంటారు సలహాలు ఇవ్వకపోతే వాళ్ళ ఉనికి ఉండదు వాళ్ళ ప్రాధాన్యత ఉండదు సో కాబట్టి ఏదో సలహాలు ఇస్తున్నారు అని చెప్పి చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తుంటారు సో కాబట్టి అలాంటి సలహా అలాంటి వాళ్ళ సలహాలు ఉన్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి తనకై తాను ఒక వ్యూహాన్ని రచించుకొని దాని ప్రకారం వెళ్తున్నారనేది తెలియదు కానీ మొత్తానికి ఆయన మేమంతా సిద్ధం బస్ యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి గతంలో సిద్ధం సభలో నాలుగు చోట్ల పెట్టారు కదా నాలుగు ఏరియాలుగా విభజించాడు యాక్చువల్గా మూడు రాజధానులు అన్నారు నాలుగు చోట్ల ఆంధ్రప్రదేశ్లో సమావేశాలని మహాసభలను పెట్టాడు ఆయన సభలు పెట్టాడు సో యాక్చువల్గా నాలుగు ఏమనుకున్నాడంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని నాలుగుగా విడగొట్టాడు ఆయన ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ అంటే నాలుగు భాగాలుగా విడగొట్టాడు యాక్చువల్గా అంటే రాబోయే రోజుల్లో నాలుగు రాజధానులు మూడు కాదు నాలుగు అంటారేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు ఉత్తరాంధ్ర అంటే ఆల్రెడీ అక్కడ పెట్టారు కదా వైజాగ్ దగ్గర మొత్తం కూడా సబ్ పెట్టాడు ఆ తర్వాత గోదావరి జిల్లాలో దాన్ని ఉత్తర కోస్తా అన్నాడు తర్వాత ఈ దక్షిణ కోస్తా ఇది అన్నాడు గుంటూరు నుంచి నెల్లూరు వరకు దక్షిణ కోస్తా అన్నాడు ఇదేమో రాయలసీమ అంటే కోస్తాంధ్రా రెండు రకాలు చేశాడు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఉత్తర కోస్తా ఉత్తరాంధ్ర అంటే ఆంధ్రా చేశాడు ఆయన ఆంధ్రాని చేశాడు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర దక్షిణ ద దక్షిణాంధ్ర అటు చేశాడు నాలుగు మొత్తం మీద నాలుగు చేశాడు ఆయన నాలుగు నాలుగు రకాలుగా విభజించాడు ఆయన సో నాలుగు రకాలుగా విభజించి నాలుగు సభలు పెట్టుకున్నాడు సభలు పెట్టిన తర్వాత మేమంతా సిద్ధం అంటే మళ్ళీ ఆయన బస్సు బయలుదేరాడు బస్సు బయలుదేరినటువంటి క్రమంలో ఆయన ఏం చేశాడు బస్సు బస్సులో నుంచి దిగట్లేదు ఏమాత్రం బస్సుల నుంచి దిగట్లేదు దిగినా కానీ పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి అప్పుడప్పుడు ఖాళీ బిందులు కనపడుతున్నాయి అలాగే బయటకు వస్తే చెప్పులు వేస్తారనేటువంటి అనేటువంటి ఒక భయం ఉంది అందుకే ముందే నిఘా వర్గాలు అందించినట్టు సమాచారం ప్రకారం ఆయన ప్రత్యేకమైనటువంటి భద్రతను మూడు వందల మంది స్టాఫ్ తోటి ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ భద్రతతోటి స్పెషల్ సెక్యూరిటీని కల్పించుకున్నారు ఆయన స్పెషల్ సెక్యూరిటీ కల్పించుకొని మూడు వందల మంది సెక్యూరిటీని పెట్టుకున్నారు ఈవెన్ ఆయన విదేశాల్లో ఉన్న వాళ్ళ కుమార్తెలకు కూడా అక్కడ సెక్యూరిటీ పెట్టుకున్నారు దానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అప్పుడు వచ్చినటువంటి న్యూస్ అంటే ప్రచారానికి వెళ్ళడానికి ఐదు సంవత్సరాల పాటు ప్రజారంజకమైనటువంటి పాలనను అందించాలని చెప్పి ఆయన విశ్వసిస్తున్నప్పుడు ఇంత భద్రత పెట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏంది బుల్లెట్ ప్రూఫ్ బస్సు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ సంబంధించి ఇంకొక బస్సు ఇవన్నీ పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తున్నారు బాగానే ఉంది మనం ఎక్కడైనా దిగుతున్నావా బస్సుల నుంచే దండాలు పెట్టి వెళ్ళిపోతున్నాను ఆయన ఎక్కడ దిగట్లా ఎందుకు దిగట్లేదు అని అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన దిగట్లేదు అయినప్పటికీ ఆయన బిందులు చెప్పులు అనేవి ఆయనకి ఆల్రెడీ చూశారు నిన్న ఏమో ఒక అతను అసలు పైకి దూకి కొట్టబోయడని చెప్పేసి అంటున్నారు ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైకి దూకి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒక న్యూస్ వచ్చింది సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి భావంలో ఆయన వన్ టు వన్ మీటింగులు ఇవ్వట్లేదు ఓన్లీ గ్రూప్ మీటింగ్లు అది కూడా క్యాడర్కి లీడర్లకి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకి అలాగే ద్వితీయ శ్రేణి లీడర్లకి ఇంకా గ్రామ మండల స్థాయి లీడర్లకి నో ఎంట్రీ నో ఎంట్రీ ఓన్లీ అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ స్థాయి లీడర్లకి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలకి వీళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఎలా వన్ టు వన్ ఇవ్వట్లేదు వన్ టు వన్ ఇవ్వట్లేదు అని నాకు ఎలా తెలుసు అంటే ఈ మధ్యకాలంలో ఆయన బస్సు యాత్రకి వెళ్ళినప్పుడు బస్సు చేస్తారు కదా రైత్రి పూట రైత్రి రాత్రి బస్ చేస్తారు రాత్రి బస్సు చేసినప్పుడు బయట టెంట్ వేసుకొని బయట టెంట్లో ఉంటారు అప్పుడు ఆ బయట టెంట్లో కూడా ఎందుకుంటారంటే ఈ మీటింగ్లు పెట్టడానికి సపోజ్ ఒక లోక్సభ స్థానానికి వెళ్తే ఆ లోక్సభ స్థానం పరిధిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు వాళ్ళ వరకే ఎంట్రీ ఇచ్చి అందరితోటి గ్రూప్గా మాట్లాడి ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతారు సో కొంతమంది వన్ టు వన్ కలవడానికి అవకాశం ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వన్ టు వన్ ఇప్పుడు వన్ నో వన్ టు వన్ అని చెప్పి ఆయన చెప్తున్నారంట ఎవరికి వన్ టు వన్ మీటింగ్ అనేది ఇవ్వట్ల దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే గ్రూపు విభేదాలు ఉన్నాయి ఒకరికొకరు లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన డైరెక్ట్గా నగదు బదిలీ చేశారు డీబీటీ నగదు బదిలీ చేశారు ఇక్కడ ఎమ్మెల్యేలతో పని లేదు ప్రజలకి ప్రజలకు ఎమ్మెల్యేలతో పని లేదు ఎమ్మెల్యేకి ప్రజలతో పని లేదు అలాగే ఎమ్మెల్యే అక్కడ ఉండేటి కమిషనర్లు మేయర్లు లేదంటే చైర్ చైర్మన్లు లేదంటే జడ్పీ చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు ప్రజలు ప్రజలకు కూడా వాళ్ళతో సంబంధం లేదు ప్రజలకు ఏమన్నా కావాలంటే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు వాలంటీర్ల దగ్గరికి వెళ్తున్నారు వాలంటీర్లు ఎవరు నిర్మించారు ఎవరు నిర్మాణం చేశారు ఎవరు నియామకం చేశారంటే జగన్మోహన్ రెడ్డి చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నగదు బదిలీ రూపంలో అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు లబ్ధిదారుల ఎంపికనేమో వాలంటీర్లు చేస్తున్నారు ఈ మధ్యలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అవసరమే లేదు ప్రజలకి అంటే డైరెక్టు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ వచ్చినటువంటి క్రమంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన లీడర్లు ఉన్నారు వాళ్ళు మండల గ్రామ స్థాయి లీడర్లకి సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు గ్రామ మండల స్థాయి లీడర్లు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఎమ్మెల్యే అభ్యర్థులకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపట్ల ఎమ్మెల్యేలు ఎంపీకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లా ఇలాంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో అది చెప్పుకోవడానికి వన్ టు వన్ అవకాశం ఉంటే ఆయన నో అంటున్నారు ఎందుకని అంటే నో అంటే ఇప్పుడు ఒకవేళ వన్ టు వన్ ఇస్తే ఇతను వచ్చిన అతను వన్ టు వన్కి ఒకవేళ ఇస్తే అతను వచ్చిన అతను ఇంకొకళ్ళమే చెప్తారు ఆయన ఇంకోళ్ళమే చెప్తారు ఇంకొక ఆయన ఇంకోకాలమే చెప్తారు ఈ తలనొప్పి అంతా నాకెందుకు అని అని చెప్పి ఆయన బస్సులో నుంచి దిగకుండా గ్రూప్ మీటింగ్ పెట్టేసి ఆయన చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తున్నారు ఒకవేళ ఎవరికైనా వన్ టు వన్ కావాలంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో చాలా ఆయన వ్యూహాత్మకంగా ఎస్టేప్ అవుతున్నాడు ప్రస్తుతం ప్రజెంట్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉంది ప్రతి జిల్లాలో కూడా అదే చేస్తున్నారు వన్ టు వన్ అనేది ఎవరికి ఇవ్వట్లేదు ఈవెన్ మాజీ మంత్రులకి ఇవ్వట్లేదు మంత్రులకి ఇవ్వట్లేదు ఎమ్మెల్యేలకి ఇవ్వట్లేదు ఎంపీలకి ఇవ్వట్లేదు ఎవరికి వన్ టు వన్ నో వన్ టు వన్ అని చెప్తున్నాను అంటే ఎవరికి కూడా అందరు కలిసి వచ్చి కూర్చుంటే అప్పుడు మాట్లాడి ఒక డైరెక్షన్ ఇచ్చేసి బస్సులోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు ఇప్పటికీ విచిత్రం ఏంటంటే క్యాండిడేట్స్ మేము పోటీలో ఉన్నామని చెప్పి చెప్పడం అనేది హైలెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దానికి ఉదాహరణ రోసయ్య ఎక్కడ గుంటూరు గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఆయన నాకు వద్దు నేను పోటీలో ఉండలేనంటున్నారు సరే ఆయన బదులు ప్రచారం ఆర్కేకి చెప్పారు ఆర్కే దండం పెట్టి నా నేను పోటీ చేయను అని చెప్పి ఆర్కే చెప్తున్నాను వేణుగోపాల్ రెడ్డి చెప్పారు వేణుగోపాల్ రెడ్డి నేను అసలు పోటీలో ఉన్నాను నేను రాజకీయాల నుంచి వదిలతోనే అని ఆయన అన్నాడు అంటే ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది చూస్తుంటే పరిస్థితులు అలాంటి సమయంలో వన్ టు వన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి మరింత నిరాశకు గురయ్యేటువంటి అవకాశం డిజపాయింట్ గురయ్యేటువంటి అవకాశం ఉంది యాక్చువల్ సిచ్యువేషన్ ఆయనకి తెలుసు కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు దాని నుంచి ఎస్కేప్ అయ్యి లేనిటువంటి దాన్ని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఆయన ఒక క్రియేషన్ చేసి వాళ్ళని మబ్యిపెట్టేట ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనం అనుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ